ఈ వారం చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. నాకు ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను శివ. సార్ చెప్తావా? చెప్తా సార్. అసలు బాత్రూమ్ ఇష్యూ ఏమిటి? నీకు ఫోకస్ తగ్గుతుంది, బాత్రూమ్ దగ్గర చూశాను, అమ్మాయి కాబట్టి చెప్పట్లేదు అని క్లియర్ గా మెన్షన్ చేశారు సార్. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ చెప్పండి అని నేను. అది అఖిల్ కి నీకు జరిగిన విషయం? అవును సార్. మధ్యలో ఇతనేంటి? నాకు తెలుసు కానీ నేను చెప్పను, బికాజ్ ఇట్స్ అమ్మాయిల విషయం, నేను చెప్పను అన్న. నేనైతే సెన్సిటివ్ అనలేదు, మీరే దానికి క్రియేట్ చేసుకుని వచ్చి కొత్త కొత్త యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. అఖిల్ అఖిల్ ఒరిజినల్ క్రియేటర్ ఇస్ యూ. సంఘటనకి సందర్భం లేకుండా బాత్రూమ్ అని అనేస్తే డౌట్ వస్తుంది కదా. వితౌట్ ఇంటెన్షన్ ఇది వర్డ్ ఐమే అంటుంది, కోపంలో నన్ను అంటుందని చెప్పి ఐమే ఏదో అనేసా. అజయ్ నాకు విషయం చెప్పు, అసలు ఈ స్పైన్ ఇష్యూ ఏంటి? ఫస్ట్ వీక్ లో ఎప్పుడో నా స్పైన్ ఇంజరీ గురించి తనకు చెప్పాను, ఒక టాస్క్ లో నాకు ఇట్లా ఇంజరీ ఉందని. బిందు have a spine అన్నాను సార్. నామినేషన్స్ లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా గుర్తుందా? బ్యాక్ ప్రాబ్లం ఉంది అనే టాపిక్ అయితే రన్ అయింది సార్. స్పైన్ గురించి నీకు ప్రాబ్లం ఉంది అని చెప్పి అయితే వచ్చింది సార్. యువర్ స్ట్రాంగ్ స్పైన్ అని చెప్పినట్టు చెప్పింది తను. అది కానప్పుడు నువ్వు అప్పుడే ఖండించుంటే ఈ గొడవే ఉండేది కాదు కదా. నువ్వేమన్నావు నీకు గుర్తులేదు కరెక్ట్ గా. బిగ్ బాస్ వీడియో ప్లీజ్. స్పైన్ ఇస్ వెరీ వీక్ ఫర్ యూ అని నేను అనుకుంటున్నాను. నామినేషన్స్ లో అసలు ఇంజరీ గురించి అజయ్ మాట్లాడలేదు అంటున్నావు నువ్వు, బట్ ఈ స్పోక్. బిందు అఖిల్ అన్నాడా పక్కకు రమ్మని? నేను అది పాయింట్ గా ఎందుకు రేస్ చేశానంటే రా అనే దానికే నీకు కోపం వస్తుంది. హౌ కెన్ యూ యూస్ ఐ సెడ్ నేనైతే పక్కకి రా అన్న, పక్కకు వచ్చి కూర్చో అని అనలేదు. నువ్వు జరగనవి జరిగినాయి అని ఊహించుకుంటున్నావా? నో సార్. అఖిల్ ఈ నామినేషన్స్ లో నువ్వు చెప్పిన స్టాండ్ మీద నిలబడతావా? యా సార్. హౌస్ కి మీ ఇద్దరికి కూడా అర్థం కావడం కోసం అసలు ఏం జరిగిందో ఆ వీడియో పక్కన రావాలని చాలా ఆశపడి అందుకు పక్కకు వచ్చి మాట్లాడేశాను. రేపు ఒక డే ఇస్తా పక్కన కూర్చో. ఎవరన్నారు పక్కకి అనే మాట? అన్నది నువ్వు, ఊహించుకున్నది వేరు. సో ఎవ్రీబడీ ఐఎమ్ సేయింగ్, మనం మాట్లాడటమే కాదు అవతల వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది కూడా గమనించాలి అండ్ వినాలి కూడా.